హాయ్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనము హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్ మనం చూడబోతున్నాము. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే మనం ఒక మంచి రెమెడీ, హెయిర్ ఫాల్ కంట్రోల్కి మంచి రెమెడీ చూడబోతున్నాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసి గ్యాస్ పైన దాంట్లో ఒక హాఫ్ కప్ ఆఫ్ మెంతులు వేసుకోవాలి. హాఫ్ కప్ ఆఫ్ మెంతులకి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ నాకు అయితే, నేను వీక్లీ 3 టైమ్స్ హెడ్ బాత్ చేస్తాను, సో నాకు ఒక వీక్కి సరిపోతుంది ఈ క్వాంటిటీ. మీరు వీక్లో ఎన్ని టైమ్స్ హెడ్ బాత్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు క్వాంటిటీ తీసుకోండి. ఓకే, ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత దీన్ని మనము ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అంటే నైట్ టైమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నైట్ టైం ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఓవర్ నైట్ దీన్ని అలాగే పెట్టేసేయాలన్నమాట. మనము ఇలా బాయిల్, ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అలాగే పెట్టేయాలి. మరుసటి రోజు మార్నింగ్ మనము దీన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకొని ఒక మంచి కంటైనర్లో, అంటే మనకు ఈజీగా అప్లికేబుల్ అంటే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉన్న ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మనం మార్నింగే, ఇప్పుడు నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, ఆయిల్ అప్లై చేసుకున్న 1 అవర్ తర్వాత, అంటే నార్మల్గా అందరూ ఒక 1 అవర్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటారు మార్నింగ్. అలా ఆయిల్ అప్లై చేసుకున్న 1 అవర్ తర్వాత దీన్ని మనము మంచిగా హెయిర్కి ఈ వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 అవర్స్ పాటు అలాగే వదిలేసేసి 2 అవర్స్ తర్వాత నార్మల్గా మనం వాటర్తో అదే షాంపూ వేసేసి వాష్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అంటే నైట్ టైమ్స్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నైట్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ దీన్ని స్ప్రే చేసేసుకొని 2 అవర్స్ పాటు అలాగే పెట్టేయాలి. 2 అవర్స్ కన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని మనం నార్మల్గా షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది ఆయిలీ హెయిర్ ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఇది వాటర్ కాబట్టి ఆ పవర్ అంతా, మనకు మెంతుల్లో ఉన్న పవర్ అంతా వాటర్ లేక్ వచ్చేస్తుంది. సో ఆ వాటర్ లేక్ రావడం వల్ల మనకు వాటర్ అనేది చాలా పవర్ఫుల్గా అవుతాయి. సో ఆ పవర్ఫుల్ అనేది మనం నార్మల్గా ఆయిల్ పెట్టుకున్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన హెయిర్కి ఇంకా బాగా పడుతుంది. పేస్ట్ అయితే అంత బాగా పట్టదు. సో ఆయిల్ వాటర్ కాబట్టి మనకు బాగా పడుతుంది అన్నమాట ఆయిలీ హెయిర్ ఉన్నప్పుడు. సో ఆయిలీ హెయిర్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇది. మీరు అనుకోవచ్చు, మీరే కదా చెప్పారు అన్ని ప్యాక్స్ అంటే ఆయిలీ హెయిర్లో పెట్టుకోకూడదు అని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను ప్యాక్ కాదండి ఇక్కడ యూజ్ చేస్తుంది, ఇది వాటర్, జస్ట్ లిక్విడ్ కాబట్టి మనము ఆయిలీ హెయిర్తో ప్రిఫర్ చేసినట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని మనం స్కాల్ప్కి మంచిగా ఇలాగా అంటే డివైడ్ చేస్తూ పార్ట్స్ని చేసుకున్నట్టయితే మన స్కాల్ప్కి బాగా అప్లై అవుతుంది. అలాగే మన హెయిర్ మొత్తంకి కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకు అంటే మెంతులు అనేది చాలా చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే హెయిర్ అనేది చాలా సిల్కీ అండ్ స్మూతీగా కూడా అవుతుంది. మీరు 1 వీక్ అంటే దీన్ని ఒక 1 వీక్ ఛాలెంజ్ లాగా చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా 1 వీక్లో మీకు మంచి రిజల్ట్ అనేది మీరు మీ హెయిర్లో చూస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి.
సింపుల్ వే అన్నమాట ఇది. మనకు దాన్ని పేస్ట్ చేసేసి దాన్ని అప్లై చేసుకుని దాన్ని వాష్ చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ దాని వాటర్ మనము బాయిల్ చేసుకొని దాని వాటర్ అప్లై చేసుకున్నట్టయితే మనకు చాలా చాలా రిజల్ట్స్ ఉంటాయి. మనకు పేస్ట్ కన్నా వాటర్లో, ఎందుకంటే బాయిల్ చేయడంలో దాంట్లో ఉన్న పవర్ అంతా మనకి వాటర్లో ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి త్వరగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు డెఫినెట్గా 1 వీక్లో మీరు రిజల్ట్స్ అనేవి చూస్తారు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి మీకు ఎలా వర్క్ అయ్యింది ఇది అనేది కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ